హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఆర్ట్స్తో మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడదాం అదేంటంటే ఇప్పటివరకు నా వీడియోస్ అన్నీ కూడా క్వాలిటీ లెస్గా ఉన్నాయి సో బ్యాక్గ్రౌండ్ అయితే లైట్గా అయిపోతుంది మంచి ప్రకృతిలో కూర్చొని మాట్లాడాలన్నా సరే ఆ ప్రకృతిని అయితే టార్గెట్ చేయలేకపోతున్నాను నా మీద నొక్కానంటే ప్రకృతి కనిపించట్లేదు ప్రకృతి మీద నొక్కానంటే నేను కనిపించట్లేదు ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తుండేటప్పుడు అన్న వీడియో క్వాలిటీ పెంచు వీడియో క్వాలిటీ పెంచు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అడుగుతున్న సందర్భంలో నేను ఏం చేశానంటే ఛానల్ కోసం అని చెప్పి నలభై ఆరు వేల రూపాయలు అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను అండి సో నలభై ఆరు వేలు అయితే అప్పు చేశాను సో మీ అందరూ కూడా చెప్పాలి కాబట్టి చెప్తాను అనమాట సో నెక్స్ట్ నేను ఇంకా చేయబోయే వీడియోస్ అన్ని కూడా మంచి క్వాలిటీగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను సో దీన్ని చాలా జాగ్రత్తగా అయితే నేను వాడుకుంటున్నాను సో అదేంటని చెప్పేసా కదా మీ డౌట్ నలభై ఆరు వేలు ఫోన్ కొన్నాను సో ఎందుకు ఈ ఫోన్ కొన్నాను డిఎస్ఎల్ఆర్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటే డిఎస్ఎల్ఆర్ కొనాలంటే దానికి మళ్ళీ ఇంకో ల్యాప్టాప్ ఉండాలి సో దానికి అంత టైము ఇదంతా కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట ఎడిటింగ్ చేయడానికి ఇది కూడా తర్వాత ఏంటంటే డిఎస్ఎల్ఆర్ పట్టుకొని మా ఊర్లో తిరిగితే అంత బాగోదు అందుకని చెప్పేసి నేనైతే వన్ ప్లస్ అయితే మొబైల్ కొన్నాను చూసారు కదా వన్ ప్లస్ మొబైల్ కొన్నాను ఇది ల్యాంచ్ అయిన రోజే కొన్నాను నేను అప్పుడు నేను మీకు విషయ వీడియో చూపించాను కదా డిఎస్ఎల్ఆర్ లాగా అంటే ఫోకస్ నేను కరెక్ట్ చేయలేపాను కాబట్టి ఆ వీడియోలో వెనక బ్యాక్గ్రౌండ్ అయితే బాగా డార్క్గా వచ్చేసింది లేకపోతే ఇంకా చాలా బాగా వచ్చును ఇదిగోండి వన్ ప్లస్ మొబైల్ అయితే నేను కొన్నాను సో ఈ మధ్య చేసినటువంటి రాజస్థాన్ రైడ్ ఇదంతా కూడా ఈ వన్ ప్లస్ ఎయిటీ ఎయిట్టీతోనే షూట్ చేశాను అనమాట సో దీంట్లో నేను మెయిన్గా ఏంటంటే ఓన్లీ కెమెరా పర్పస్లోనే యూస్ చేస్తూ ఉన్నాను అంతకుమించి ఇంకేం లేదనమాట సో కెమెరా క్వాలిటీ కోసం అని చెప్పేసి ఈ మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను అంతకుమించి అయితే ఇంకా వేరే పర్పస్లో అయితే దీన్ని వాడట్లేదు సో జస్ట్ ఏంటంటే ఇది ఇంట్లోనే మాత్రం ఉంచుతాను ఏదైనా వీడియో చేయాలంటే బయటికి తీస్తాను లేకపోతే లేదనమాట సో ఇది ఈ విషయం అయితే ఈ గుడ్ న్యూస్ అయితే మీ అందరితో షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను అనమాట సో దయచేసి నెగిటివ్గా అయితే ఫీల్ అవ్వకండి సో మీ బ్రదర్ ఒకడు మంచి ఫోన్ కొనుక్కున్నాడు అని చెప్పేసి మీరు హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో నేను మీ ముందుకైతే తెచ్చాను సో వన్ ప్లస్ ఎయిటీ ఫోన్ అయితే చాలా బాగుంది దీనికి సంబంధించి సినిమాటిక్ షార్ట్స్ అని చెప్పేసి అన్బాక్సింగ్ అని చెప్పేసి అదంతా మనం చేయలేం కదా మనకి ఫోన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కొంచెం తక్కువ కాబట్టి ఏంటంటే దయచేసి జస్ట్ ఇంకా ఎక్కడి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి ఈ మధ్య వచ్చిన వీడియోస్ కూడా మంచి క్వాలిటీగా ఉంటున్నాయి కదా సో ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు రాబోతున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి నీళ్ళు మోటో బ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే అందరినీ ఆశిస్తున్నాను అనమాట సో ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్న ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ